అందరికీ నమస్కారం అండి మనం కొన్ని కొన్ని కోడల్లో గమనిస్తూ ఉంటాం తిన్నటువంటి దాణాలో ఉండే పోషకాలు ఒంటికి పట్టకపోవటం వల్ల సరిగ్గా కోళ్ళు ఎదుగుదల ఉండదు బాగా సన్నబడిపోయి జి జిటకబారిపోయి ఉంటాయి సో ఇటువంటి సమస్య మనం కోడలో గమనించినా కానీ లేకపోతే మంచి దానా పెడితే తింటుంది అరుగుతుంది అంతా బాగానే ఉంటుంది కానీ కోడి నేరసంగా తిరుగుతూ ఉంటుంది సో ఇటువంటి లక్షణం ఉన్నా కానీ లేకపోతే ఫర్ సపోజ్ ముందు రోజు రాత్రిపూట పొట్ట నిండా దాన తిందనుకోండి లేకపోతే ఎంత దానా తిన్నా కానీ తర్వాత రోజు ఉదయానికి ఆ పొట్టలో ఉండే దాన ముందు రోజు రాత్రిపూట తిన్నటువంటి దాన ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అరిగిద్ది మిగిలిన దాన అరగదు సో ఇలాగే ప్రతిరోజు కంటిన్యూ అవుతూ ఉందనుకోండి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలాగే రిపీట్ అవుతూ ఉందనుకోండి అటువంటి అప్పుడు కావచ్చు మన హోమియోపతిలో ఉండేటువంటి జంటియాన క్విన్క్వి ఫ్లోరా టూ హండ్రెడ్ పవర్లో తీసుకొని మళ్ళీ చెప్తున్నాను జెంటియానా క్విన్క్వి ఫ్లోరా టూ హండ్రెడ్ పవర్లో తీసుకొని ఉదయం సాయంత్రం రెండు పూట్ల దానా పెట్టడానికి ముందు అర్థం చేసుకోండి దానా పెట్టడానికి ఒక పావు గంట కానీ అరగంట ముందు కానీ నోట్లో వేయండి కంటిన్యూగా ఒక పదిహేను రోజుల పాటు వేసుకుంటే ఖచ్చితమైన మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ పదిహేను రోజులు వేయమన్నారు కదా కంటిన్యూగా వేయకూడదు వారం వేయండి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఒక వారం వేయండి సో అప్పుడు మనకి మంచి రిజల్ట్ చూడవచ్చు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్